బిగ్ బాస్ హౌస్లో జరిగే గొడవలు, గాసిప్స్ ఎంత కిక్కిస్తాయో, ఎలిమినేట్ అయిన తర్వాత కంటెస్టెంట్లతో చేసే బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూ కూడా అంతే కిక్కిస్తుంది. అసలు హౌస్లో వాళ్ళు ఆట ఆడిన దానికి బయట ఆడియన్స్ రియాక్షన్, ఇలా ప్రతి దానిపై తూటల లాంటి ప్రశ్నలతో ఓ రేంజ్లో సాగుతుంది బిగ్ బాస్ బస్. కానీ ఈసారి మాత్రం బిగ్ బాస్ బస్ ప్రోమోతోనే తుస్తుమనిపించింది. ఎన్నో ఆశలతో హోస్టింగ్ బాధ్యతలు తీసుకున్న అంబటి అర్జున్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. యాంకరింగ్, హోస్టింగ్ అనేది చూడడానికి చాలా తేలికగా ఉండొచ్చు, కానీ అది చాలా బరువైన బాధ్యత. ఎందుకంటే హోస్టింగ్ చేసే వాళ్ళలో పసలేకపోతే 2 నిమిషాలకే ఛానల్ మార్చేస్తారు ఆడియన్స్. అదే హోస్టింగ్ నచ్చితే మాత్రం దశాబ్దాల పాటు నెత్తిన పెట్టుకుంటారు. అందుకేగా ఏళ్లకు ఏళ్ళు గడిచిపోతున్నా ఇప్పటికీ యాంకర్ సుమ కనిపిస్తే చాలు, ఆడియన్స్ చెవులు రిక్కించి మరీ వింటుంటారు. అదే రేంజ్లో హిట్ అయిన యాంకర్లు కూడా చాలామందే ఉన్నారు. ఉదాహరణకి అనసూయ, శ్రీముఖ్ కూడా హోస్టింగ్ విషయంలో తమ టాలెంట్ ఎప్పుడో చూపించారు. ఇక వరుసగా 6 సీజన్లుగా బిగ్ బాస్ హోస్టింగ్ చేస్తూ అక్కినేని నాగార్జున కూడా అదరగొడుతున్నారు. తాజాగా సీరియల్ నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అర్జున్ అంబటి కూడా హోస్టింగ్ బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ బస్కి అర్జున్ హోస్ట్గా ముందుకొచ్చాడు. మరి ఆయన హోస్టింగ్ ఎలా ఉందో ఓసారి లుక్ చేద్దాం. నిజానికి బిగ్ బాస్ బస్ హోస్టింగ్ అర్జున్ అంబటి చేయబోతున్నాడంటూ కొద్ది రోజుల క్రితం ఓ టీజర్ వదిలారు. నిజానికి ఆ టీజర్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. ఎందుకంటే అందులో అర్జున్కి ఇచ్చిన ఎలివేషన్, రాసిన డైలాగులు, టీజర్ కట్ చేసిన విధానం అన్నీ అదిరిపోయాయి. ఒక ముక్కలో చెప్పాలంటే అర్జున్ మాట్లాడే విధానం ఎలా ఉన్నా షోను బాగానే హోస్ట్ చేస్తాడేమో అనే నమ్మకం కలిగింది ఆ టీజర్తో. కానీ తాజాగా రిలీజ్ చేసిన బజ్ ప్రోమోలో అర్జున్ చాలా నిరాశపరిచాడు. అసలు ప్రోమో స్టార్టింగ్లో అర్జున్ ఇచ్చిన ఇంట్రడక్షనే ఏదో బట్టి పట్టి చెప్పినట్లు అనిపించింది. ఇక డ్రెస్సింగ్ కూడా పెద్దగా సింక్ అవ్వలేదు. పోనీ క్వశ్చన్లు అయినా మంచిగా ఉన్నాయా అంటే హౌస్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటూ అడిగాడు అర్జున్. నిజానికి బిగ్ బాస్ బాస్ ఇంటర్వ్యూ ఎలా ఉండాలి? మాటల తూటాలు పేలాలి. లోపల హౌస్లో జరిగిన ఇష్యూలు చెబుతూ ప్రశ్నలు అడిగితే కంటెస్టెంట్లు ఆన్సర్ల కోసం వెతుక్కోవాలి. అట్టా ఉండాల్సిన ప్రోమో ఇట్టా చప్పగా సాగింది. గత సీజన్లకి యాంకర్ రవి, రాహుల్ సిప్లిగంజ్, హర్యానా, గలాట గీతు బిగ్ బాస్ బాస్ హోస్టింగ్ చేసిన విషయం తెలిసిందే. వీళ్ళు తమ హోస్టింగ్తో బాగానే ఆకట్టుకున్నారు. లాస్ట్ సీజన్లో గీతు కూడా నవ్వుతూ బాగానే కంటెస్టెంట్లకి రాడదింపే క్వశ్చన్లు అడిగింది. సాధారణంగా అర్జున్ అంబటిలో ఫన్ యాంగిల్ బాగానే ఉంటుంది, కానీ హోస్టింగ్కి వచ్చేసరికి అది బయటపెట్టడం లేదో, లేదంటే ఏదైనా టెన్షన్ పడుతూ షో చేశాడో, కానీ బిగ్ బాస్ బస్ హోస్ట్ మాత్రం తుస్సుమనిపించాడు.